ब्रेकिंग न्यूज चूस्तुन्नाम भद्राद्रि कोत्तगूडेम जिल्लालो माओइस्टुलु घातुकानिकि तेगबड्डारु इन्फार्मर नेपंतो ओ होंगार्ड ను దారుణంగా హత్య చేశారు छत्तीसगढ़ తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన హోంగార్డ్ నాయకులపు ఈశ్వర్ను మావోలు చంపేశారు మృతదేహాన్ని చెర్ల మండలం చెన్నపురం దగ్గరలోని గుత్తికోయ గ్రామం గోరకొండ దగ్గర వదిలి వెళ్లారు మావోలు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయల్స్ అశోక్ అందిస్తారు అశోక్ హోంగార్డ్ హత్యకు సంబంధించిన వివరాలు ఏంటి మాధురి ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన నాయకుపు ఈశ్వర్ హోంగార్డ్ గా 8 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు ఇనే హోంగార్డ్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హోంగార్డ్ గా నిర్వహిస్తూ 8 సంవత్సరాలుగా చేస్తున్నారు మావోయిస్టులు అంటే ఆదివారం వస్తే ములుగు జిల్లాలో ఆదివారం వస్తే ఏం జరుగుతుందో అని ప్రజలు బిక్కుబోయిన పరిస్థితి నెలకొంది ఈ నెల 4వ తారీఖున డీజీపీ అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు నక్సల్స్ ఏర్వేత కార్యక్రమంలో మొదట డీజీపీ తో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సిఆర్పీఎఫ్ పోలీస్ బలగాలతోని ఒక సమావేశం నిర్వహించిన తర్వాత ఆదివారం నిర్వహించారు ఆ ఆదివారం తిరగ ముందే అక్కడ భీమేశ్వరరావు అని అలుగురూరు దగ్గర భీమేశ్వరరావును చంపేశారు భీమేశ్వరరావును చంపేయడంతో ప్రతీకారకంగా పోలీసులు గాలింపులు చేపట్టడంతో మంగపేట మండలంలోని నరసింహసాగర్ అరువుల్లో ముసలమ్మ గుట్టల వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో మలుగురు ఏరియా దళ కమాండర్ రాములు లుక్మాల్ ఇద్దరు చనిపోయారు దీనికి ప్రతీకారకంగానే ఈ హోంగార్డు ఇంత సమాచారం అందిస్తూ ఎప్పటికప్పటికి మా సమాచారం అందిస్తూ నక్సల్ తీరువేతకు ఉద్యమకారులను చంపడానికి ప్రయత్నిస్తున్న కారణంతో ఇన్ఫార్మర్ నేపథ్యంలో హోంగార్డ్ ను కాల్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ హోంగార్డు ఈ 8 సంవత్సరాలుగా కుటుంబ సభ్యులతోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు ఈ సంఘటన జరగడంతో ప్రతి ఆదివారం వస్తే ఒక సంఘటన జరగడంతో ములుగు ఏజెన్సీలో అంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉద్రిక్త వాతావరణంతో నెలకొంది మాధురి ఓకే అశోక్